గౌరవనీయులైన సీనియర్ లాయర్ గారి వాదన అద్భుతం. ఎ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. పాలకులు వాస్తవ్యుడు సుకుమార్ని, రమణిని జయసింహ గారిని తెలివిగా లింక్ చేసినప్పుడు కథలో కొన్ని ముఖ్యాంశాలు వదిలేశారే. ఒకవేళ ఈ కేసుని చాలా ఈజీగా గెలవచ్చిన కాన్ఫిడెన్స్ లేక తెలివైన వాళ్ళందరిలోనూ సహజంగా ఉండే కేర్లెస్నెస్ కావచ్చు. యువర్ ఆనర్, కొన్నాళ్ళ క్రితం ఓ యాక్సిడెంట్ జరిగి రమణి ఎడం చేతిలో ఈ భాగం దెబ్బతింది. అప్పుడు డాక్టర్స్ ఒక ఇంట్రా మెడిలరీ స్టీల్ నెయిల్ పెట్టారు. కాలి బూడిదైన రమణి శరీరంలో ఉన్న ఆ నెయిల్ గురించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో రెఫరెన్స్ ఉంది. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ సర్. Yes. There was an intramedullary steel nail seen incisive in radius of the left forearm. The bone showed an irregularity on the surface of the shaft in the middle. ఇది రమణి విరిగిన చేతి. ఇవి ఆవిడికి వైద్యం చేసిన హాస్పిటల్ రిపోర్ట్స్. ఇట్స్ అబ్సర్డ్. ఇంకా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని నేను అడిగినప్పుడు ఏమీ లేవని చెప్పి నీ అమ్మాయి చేయి విరిగిన సంగతి ఎందుకు చెప్పలేదు? యువర్ ఆనర్, రమణికి వాళ్ళ అమ్మాయికి చాలా కాలంగా కాంటాక్ట్స్ లేవు. వాళ్ళిద్దరూ కలిసింది ఈ మధ్యనే. ఈ యాక్సిడెంట్ జరిగి చాలా కాలం అయింది, అందువల్ల ఈ విషయం వాళ్ళ అమ్మాయికి తెలిసిండకపోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్న ఈ రెఫరెన్స్ ని డిఫెన్స్ లాయర్ క్షుణ్ణంగా పరిశీలించుంటే అందులో ఉన్నది జ్ఞాపకం ఉండుంటే కాలిపోయిన మృతదేహం రమణిదే అన్న విషయంలో డౌట్ ఉండేది కాదు. యువర్ ఆనర్, సుకుమార్ తను చనిపోయినట్లు నమ్మించి ఎల్ఐసిని వంచాలనుకున్నాడు. చివరికి అది బయటపడింది. కానీ తనని తాను చంపుకోవడం వల్ల రమణికి ఏ లాభం ఉంది? దాంట్లో డౌటే ఉంది. సుకుమార్లా ఆవిడే డబ్బు కోసం చేసి ఉండొచ్చుగా. యు మీన్ ఇన్సూరెన్స్? Yes. Sure? Damn sure. అయిపోయింది, నాశనం అయిపోయింది. ఏంటి, అతను అడిగింది కరెక్ట్ పాయింట్ కదా? కరెక్ట్ పాయింట్ కదా, మనందరినీ ఉరికంపం ఎక్కించే చెత్త పాయింట్. రమణి పేరుతో ఉన్న 15 లక్షల రూపాయల ఎల్ఐసి పాలసీకి నామినీ ఆవిడ కూతురు కాదు, నిజమైన నామినీ లాయర్ పద్మనాభ శర్మ గారి ఏకైక పుత్రిక లక్ష్మీ శర్మ. ఐదు సంవత్సరాల క్రితం ఈ పాలసీని రమణి చేత చేయించింది ఎల్ఐసి ఏజెంట్ అయిన మిస్సెస్ పద్మనాభ శర్మ. యువర్ ఓన్ వైఫ్. నామినీ పేరు డిసైడ్ చేసింది కూడా మీరే అయి ఉంటారు. ఇప్పుడు చెప్పండి సార్, దీనివల్ల లాభం ఎవరికి వస్తుందో? రమణిని మోసం చేసావు కదూ సార్. ఇక నేను చెప్పబోయేది చాలా క్రూషియల్ అయిన సప్లిమెంటరీ ఎవిడెన్స్ గురించి. సార్, ఇదొక లెటర్. రమణి తనే స్వయంగా చనిపోవడానికి 3 రోజుల ముందు సీఎం గారికి రాసింది. అదృశ్య శక్తి ఏదో ఒకటి ఉందని తెలియజేసే ఈ లెటర్ ఒకటి చాలు ముద్దాయికి రమణితో శత్రుత్వం ఉందని ప్రూవ్ చేయడానికి. మే ఐ రీడ్ సార్? గో అహెడ్. గౌరవనీయులైన సీఎం గారికి, నా పేరు రమణి. పైన ఉన్న అడ్రస్ లో ఉన్న నేను ఎన్నో చిత్రహింసల్ని అనుభవిస్తున్నాను. అందుకు కారణం ఈ ఊళ్ళో ఉన్న కొందరు పెద్ద మనుషులు, అడ్వకేట్ పద్మనాభ శర్మ, అబ్కారి కాంట్రాక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రాబర్ట్, వాళ్ళ అనుచరుడు కమాల్, వీళ్ళ నలుగురు నన్ను హింసిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో నాకేదైనా ఆపద సంభవిస్తే అందుకు పూర్తి బాధ్యత పైన చెప్పిన వాళ్ళదే అవుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వెల్ డన్. శ్రీమతి వల్లూరి రమణి హత్య కేసులో చార్జ్షీట్ చేయబడిన ఈ నలుగురు వ్యక్తులు నేరస్తులేనని కోర్టు నిస్సందేహంగా నమ్ముతోంది. 160 పేజీలు ఉన్న ఈ తీర్పులో కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. యువర్ ఆనర్, ఐ హావ్ ఎ ప్రేయర్. Yes. ఈ బోన్లో నుంచొని ఉన్న నలుగురు రమణి హత్య కేసులో నేరం చేశారని గౌరవనీయులైన తమరు కొద్ది నిమిషాల ముందు పేర్కొన్నది తమరి సమక్షంలో ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలని నమ్మడం వల్లేగా? అవును, అందులో మీ క్వశ్చన్ డౌట్ ఏమిటి? దంపతుల హత్య కేసులో మధు నేరస్తుడని శిక్ష వేయడం కూడా ఆ రోజు హాజరు చేయబడ్డ సాక్ష్యాధారాలని నమ్మడం వల్లేగా? ఆ కేసుకి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది సార్. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది నేను. వీళ్ళు నిరపరాధులని నేను ఇప్పుడు అంటే మీరు నమ్ముతారా? వాట్ డు యు మీన్ బై ఇట్? తమరి ముందు హాజరు చేయబడిన సాక్ష్యాలు ఆధారాలు క్రియేట్ చేసినమని నిరూపణ అయితే? నిరూపణ అయితే మళ్ళీ పొరపాటు చేశామని గౌరవనీయులైన తమరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అర్థం కాలేదు. దంపతుల హత్య కేసు పునర్విచారణలో దాన్ని కొట్టివేసే ముందు కోర్టు పొరపాటు చేసిందని నేను చెప్పినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించారు. సాక్షులు సాక్ష్యాలు సృష్టించారన్నప్పుడు ముద్దాయి మధుకి అది నిరూపించుకునే అవకాశం లభించిందన్నారు. ఆ అవకాశం ఈ కేసులో ఇప్పుడు వీళ్లకి లభించింది.
ప్రముఖ సీనియర్ లాయర్ ఎంతో తెలివిగా వాదించిన తమరి ముందుంచిన సాక్ష్యాలు ఆధారాలు సృష్టించినమని నిరూపించలేకపోయా. అందువల్లే ప్రాసిక్యూషన్ వాటిని నమ్మి వీళ్ళని నేరస్తులుగా పేర్కొంది. కానీ వీళ్ళు నిరపరాధులని నేనిప్పుడు ఈ కోర్టులో నిరూపించగలిగితే వీళ్ళని శిక్షిస్తారా వదిలేస్తారా? ఏమిటి మీ ఉద్దేశ్యం? నా ఉద్దేశం చెప్తాను సార్. దానికి ముందు ఇటువంటి నాటకాన్ని నేను ఆడవలసిన పరిస్థితుల్ని వినడానికి గౌరవనీయులైన కోర్టు అంగీకరించాలి. అసాధ్యం. మీ నాటకాలన్నీ వేయడానికి ఏమైనా స్టేజ్ అనుకుంటున్నారా? అసలు కోర్టు అంటే మీ ఉద్దేశం ఏమిటి? కోర్టు వారిని ఇలా అడగవలసి వచ్చినందుకు నేను క్షంతవ్యుడు. దీన్ని కోర్టు ధిక్కారంగా భావించి నాకు ఉరిశిక్ష వేసినా నేను అనుభవిస్తాను. కారణం, నేను వాదించడం లేదు, ప్రార్థిస్తున్నాను. ఒకరిని రక్షించాలని ప్రార్థిస్తున్నాను. దేవుని తర్వాత అందరూ పూజించవలసింది ఈ దేశంలోని న్యాయమూర్తుల్ని. అందువల్ల ఈ కోర్టు యొక్క పవిత్రతకి కళంకం రాకూడదు. దంపతుల హత్య కేసులో ఉరిశిక్ష విధించబడిన మధు ఆయుషు గట్టిదవ్వడం వల్ల మాత్రమే పునర్విచారణకి నోచుకున్నాడు. ఆటంకాలన్నిటినీ దాటుకుంటూ వచ్చిన ఆ పునర్విచారణ కేసుని తమరు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చడం వల్ల ఐఎమ్ సారీ టు సే యువర్ ఆనర్, జస్టిస్ వాస్ డినైడ్ బై దిస్ ఆనరబుల్ కోర్ట్. పవిత్రమైన న్యాయస్థానాలు ఏ తప్పు చెయ్యని వాళ్ళని తప్పు చేశారని చెప్పి శిక్షిస్తూ పోతే ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయినా నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. భరించలేని ఆవేదనతో ఆ రోజు నేను కోర్టు నుండి వెళ్ళిపోయాను. ఆ కేసు నుండి తప్పించుకున్నాం కనుక ఇక ఏవైనా చేయించిన అహంకారంతో నన్ను అవమానించారు. లక్షల్లో ఫీసిస్తే ఎవరు ఎవరినైనా చంపచ్చట. డేంజరస్ స్టేట్మెంట్. దాన్ని నెరవేర్చడానికి ఇలాంటి వాళ్ళని పోషిస్తున్నారు. వీళ్ళ లీలా విలాసాల కోసం కోర్టు అనుకూలంగా మారినప్పుడు నిరపరాధులు అపరాధులవుతారు, అపరాధులు నిరపరాధులవుతారు. మై లార్డ్, దిస్ ఆఫీస్ ఆఫ్ ద లా ఇన్ దిస్ ల్యాండ్ వేర్ పీపుల్ సీక్ జస్టిస్ అండ్ సెక్యూరిటీ షుడ్ నాట్ బికమ్ పాస్చర్స్ ఫర్ దీస్ వల్చర్స్. దాన్ని అడ్డుకోవడం కోర్టుల వల్ల కూడా కాకపోతే వీళ్ళ కంటే రాక్షసంగా ప్రవర్తించడానికి మరికొందరు తయారవుతారు. చట్టాన్ని గౌరవించే ఏ ఒక్కడు దానికి అంగీకరించడు. నేనే కాదు, ఈ దేశంలో ఏ పోలీస్ అయినా గట్టిగా నిర్ణయించుకుని దొంగ సాక్ష్యాల్ని ఆధారాల్ని సృష్టిస్తే కోర్టుని చాకచక్యంగా తప్పుదారి పట్టించచ్చు. అది ఈ కోర్టుకి తెలియజేయాలని ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. మీరు చాలాసార్లు అన్నారు నాటకం అని. ఏమిటా నాటకం? ఎలాంటి నాటకం? ఈ రమణి హత్య కేసుకి దానికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది సార్.